కాజల్ అగ్రవాల్. ఈ అందాల మెరుపు తీగ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాతో తెలుగు వారికి మరింత దగ్గరైంది. ఆ సినిమా హిట్ అవడంతో ఇక అప్పటి నుండి వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు వారిని తన అందచందాలతో పాటు ఎవరిని నొప్పించని మనసుతో అలరిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్ గా కూడా గుర్తింపు పొందిన కాజల్ ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటు తమిళం హిందీ సినిమాలు చేస్తుంది. అయితే కెరియర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన కొంత కుదురుకున్న తర్వాత నటనకు విలువున్న సినిమాలతో అభిమానుల్ని సంపాదించుకుంది కాజల్. అది అలా ఉంటే హిందీలో 2013లో కంగనా ప్రధాన పాత్రలో వచ్చిన క్వీన్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ సినిమాలో కంగనా నటనకు మంచి మార్కులు పడ్డాయి. దానికి తోడు మంచి కలెక్షన్లు కూడా రాబట్టి బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. కాగా ఆ సినిమాను తెలుగు తమిళ భాషల్లో రీమేక్ చేశారు. తెలుగులో మిల్కీ బ్యూటీ తమన్నా చేయగా తమిళంలో మాత్రం కాజల్ ప్యారిస్ ప్యారిస్ అంటూ ప్రధాన పాత్ర పోషించింది. దీనికి సంబంధించిన ట్రేజర్ కూడా విడుదలైంది. ఆ ట్రేజర్లో కొంత గ్లామర్ డోసును పెంచేసి కొంత బోల్డ్గా కాజల్ నటించిందని టాక్. పాత్రకి అవసరం అంటూ కాజల్ కూడా కన్విన్స్ అయ్యి ఆ సన్నివేశాలలో నటించాల్సి వచ్చింది. దానికి బలం చేకూర్చుతూ ఆ మధ్య విడుదలైన ఆ చిత్ర ట్రేజర్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ టీజర్లో ఓ బోల్డ్ సన్నివేశంలో కాజల్ ఛాతి భాగాన్ని మరో నటి పట్టుకునే దృశ్యం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఇంత కష్టపడి సినిమా చేస్తే ఇంతవరకు ఆ సినిమా విడుదలవుతుందో లేదో అని బాధపడుతుంది కాజల్. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. కాగా మరోవైపు ఇంతలా రెచ్చిపోయిన కాజల్ సినిమాకు సెన్సార్ సభ్యులు ఆమోదిస్తారా లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అంతలా కష్టపడి తమ అభిమాన నటి కాజల్ ఓ మంచి సినిమా చేస్తే ఈ చిత్రానికి అసలు సెన్సర్ క్లియరెన్స్ వస్తుందా రాదా, విడుదలవుతుందా లేదా అని తెగ ఆందోళన పడుతున్నారు ఆమె అభిమానులు. కాగా కాజల్ ప్రస్తుతం భారతీయ 2లో నటిస్తుంది. ఈ సినిమాలో కాజల్ ముసలి పాత్రలో అలరించనుందని తెలుస్తుంది. మరి కాజల్ నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.